మీరు రైతు గర్జనలో పాల్గొనొచ్చారు, సడన్గా ఇప్పుడు అంటే 2 ఏళ్ల తర్వాత ఇది ప్రతిపక్షంలో స్టాండర్డ్గా ఉండే మేనిఫెస్టోలో లేకపోతే మీకు ఉండే అజెండాలో భాగంగా రైతు గర్జనలు ఈ సభలు నిర్వహిస్తున్నారా? మొన్న ఒక సభ జరిగింది, నిన్న మీరు వెళ్ళొచ్చారు. అవునండి. లేదు, రైతు తెలంగాణ ప్రాంతం మీరు గమనిస్తే 70% ఇంకా అగ్రికల్చర్ పైన 70% పైన. అది కాకుండా అత్యధిక బోర్ బావుల పైన రైతులు ఆధారపడి ఉంటుంది. గత 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో గత సంవత్సరం అత్యధిక రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం. దానికి కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ప్రధానమంత్రి కానీ సమీక్ష జరగడం కానీ, లేక ఆఖరిగా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా 334 కోట్ల రూపాయలు కరువు భత్యంగా అడిగిన వాళ్ళు 950 కోట్లు వస్తే అది కూడా కరువు ప్రాంతానికి చనిపోయిన రైతులను ఆదుకోకుండా ఆ డబ్బులను కూడా మొక్కలకంటూ ఇంకా మిగతా వాటికి డైవర్ట్ చేయడం జరిగినది. చనిపోయిన ఆయన సొంత జిల్లా మెదక్ జిల్లాలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 159 మంది రైతులు చనిపోయినట్టుగా అంకణాలు. అంటే రకరకాల సామాజిక కారణాలు, గతంలో చేసిన అప్పులు అవన్నీ కూరుకుపోయి, అంటే మీ హయాంలో చేసిన అప్పులు కూడా ఉంటుంటాయి. సడన్గా ఈ 2 ఏళ్లలో రైతులు ఫ్రమ్ ఏంటి ఒక పరిస్థితి నుంచి మొత్తం జారిపోయి పడిపోయి ఆత్మహత్యలు చేసేసుకున్నారంటారా? అబ్సల్యూట్లీ నిజమండి. మీరు గమనిస్తే గత సంవత్సరం రైతు ప్రతి పంటకి లోన్ తీసుకోవడం జరుగుతుంది. లోన్ రీపే చేస్తే తప్ప మళ్ళీ లోన్ రాదు. కాంగ్రెస్ టైంలో రుణమాఫీ అంటూ 74,000 కోట్ల రూపాయలు దేశం మొత్తం చేస్తే తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అప్పుడు ఉన్న సమైక్య రాష్ట్రంలో 13,000 కోట్ల పైన రావడం జరిగినది. ఇవాళ ముఖ్యమంత్రి కూతురే చనిపోయిన కుటుంబాలకంటూ డబ్బులు ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి వ్యాపారస్తులు తీసుకొచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తానని అంటున్నది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ యొక్క అసమర్థత. ప్రభుత్వంలో ఉన్న పార్లమెంట్ సభ్యురాలే ఆ విధంగా చేస్తుందంటే ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మేం చెప్పడం కాదు కదా, చనిపోయిన ఆయన కూతురే ఒప్పుకుంటున్నది, కానీ ఒకరికి కూడా నష్టపరిహారం కానీ ఆర్థిక సహాయం కానీ వాళ్ళ రుణ మాఫీలు కానీ లేక కరువు ప్రాంతంలో వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరాలు కానీ ఇక్కడ మరి అంత అన్స్ట్రాటజీగా మూవ్ అవుతారా చెప్పండి? ఒకవేళ వాళ్ళకి ఈ క్వశ్చన్ వస్తుందని వాళ్ళకి తెలియదా చెప్పండి? వాళ్ళ అమ్మాయిని ముందు పెట్టి లేకపోతే ఆవిడ వెళ్ళి నిజంగా సిన్సియర్గా కలెక్ట్ చేసి నాన్నగారు వెనకాల నుంచి ఉండి చూస్తూ ఊరుకుంటారా చెప్పండి? అవుతుంది కదా. వాళ్ళు మన ఓ మీటింగ్ పెట్టుకుని కూడా ఇంతమంది 380 మంది రైతు కుటుంబాలకి చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. ప్రభుత్వం చేయడానికంటే అదనంగా ఇది కూడా చేయాలనే ఒక సత్సంకల్పం ఉండడం తప్పంటారా? ప్రభుత్వం ఎక్కడ చేయట్లే, ఒక్క దగ్గర కూడా ఇవ్వట్లే. వాళ్ళకి ఏముంటుంది ఇన్సూరెన్స్? ఇప్పుడు గీతా కార్మికులు మీరు గమనిస్తే కూడా గతంలో కాంగ్రెస్ హయాంలో థర్డ్ సెట్ పడిపోయిన కార్మికుడికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఉండేది. ముఖ్యమంత్రి సభ పెట్టేసి పాలాభిషేకం చేసుకొని 5 లక్షలు అన్నాడు. 5 లక్షలు అనేది ఎక్స్గ్రేషన్ చెప్పకుండా, అంటే మీరు పాలసీ కడితే తప్ప ఇన్సూరెన్స్ చేసుకుంటే 5 లక్షలు వస్తుంది. ఆ వచ్చే 2 లక్షలు కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఆపేసేసినాడు. సో గత 95 నుంచి తీసుకుంటే చెట్టుపై నెక్కి చనిపోయిన పేద గీత కార్మికులకి 4 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయట్లే. ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ధనిక రాష్ట్రంగా 7,500 కోట్ల మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం ఇవాళ 64 కోట్ల అప్పులలో కూరుకుపోయింది. ఈ దుబారా ఖర్చు మతి ఆలోచన లేకుండా ఖర్చుతోటి కూడా ఇది జరుగుతూ ఉంది. మీరు కొన్ని పత్రికలు చదవట్లేదు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి బ్యానర్ ఐటమ్సే అసలు మొత్తం వెలిగిపోతుంది రాష్ట్రం అంతా అని చెప్పి మనకు ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. చాలా చక్కగా అడిగారు మీరు. కొన్ని పత్రికలు కరపత్రాలు లేని పత్రికలు కావు, అవి దినపత్రికలు లాగలేవు, అవి పార్టీ కరపత్రాలుగా. గతంలో లేనట్టుగా మనం తమిళనాడులో ఎక్కువ చూసేది ప్రతి రాజకీయ పార్టీకి ఒక న్యూస్ పేపరు ఛానల్ ఉండేటట్టుగా, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక ఛానల్, ఉద్యమక్రమంలో ఉద్యమకారులేమో ప్రాణాలు అర్పిస్తూ ఉంటే వ్యాపారంలో మారి ఉద్యమ నడిపిస్తున్న అగ్రనేతల కుటుంబాలకి వ్యాపారాలు, కంపెనీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఇవి ఒక గతం. అంటే మీరు కూడా అమెరికా బయట దేశ అగ్ర అంటే ప్రజాస్వామ్యకు చెందిన దేశాల్లో గమనిస్తే కూడా కొన్ని పత్రికలు ఉంటాయి కానీ వ్యాపారం కొరకని నడిపారు అవి. అక్కడ మనకి ఫాక్స్ న్యూస్ అవి ఉన్నాయి లేండి, కానీ ఉన్నాయి కానీ కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో చాలా విపరీతంగా ఒక వన్ సైడెడ్గా అయిపోయింది కాబట్టి పత్రికలను చూసి ఇప్పుడు వాళ్ళ రేటింగ్ చూస్తేనే మీరు గమనిస్తారు. మీరు కూడా పెట్టుకోవచ్చు కదా, ఒక మీ పార్టీకి చెప్పి రాహుల్ గాంధీ గారికి చెప్పి మంచి ఛానల్ పెట్టుకుంటే బహుశా మీరు ఎన్నికల్లో గెలుస్తారు. ఇక్కడ గుడ్ అడ్వైజ్ కదా. కాంగ్రెస్ పార్టీకి ఒక కేరళ రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రిక అంటూ లేదు. గతంలో కూడా చెప్పడం జరిగినది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామికంగా పూర్తి ప్రజాస్వామిక విలువను విలువనిచ్చే రాజకీయ నాయకత్వం బీజేపీ కూడా లేదండి. బీజేపీ పార్టీ కూడా కొన్ని ఉన్నాయండి, వాళ్ళకు మద్దతు ఇచ్చే పార్టీలు కానీ వాళ్ళ వ్యాపారం సంబంధించినప్పుడు మీరు కొన్ని పత్రికలు గమనిస్తే అవుట్లుక్లో మన ఒక వార్త వచ్చింది, ఆర్ఎస్ఎస్ అమ్మాయిలను ఏ విధంగా వేధిస్తుంది అమ్మేస్తుందని దాంట్లో వెను వెంటనే అక్కడున్న చీఫ్ ఆడిటర్ని తీసేయడం జరిగినది. మీకు అక్కడ రాజ్దీప్ సర్దేశాయ్ సాగరికను చూస్తే కూడా సిఎన్ఎన్ ఐబిఎన్ దాంట్లో వచ్చిన మోడీ వచ్చిన 1 వీక్ లోపలనే తీసేయడం జరిగినది. సో మోదీ ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులతోటి ఒత్తిడి తీసుకొచ్చేసి ప్రయత్నం. మన రాష్ట్రంలో తీసుకుంటే మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే 4th ఎస్టేట్గా ఉన్న మీడియా పైన ఆంక్షలు విధిస్తూ ప్రముఖ ఛానల్ని దినపత్రికలను బ్యాన్ చేస్తూ
అధికారికంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు ఈ పత్రికలకు ఇవ్వకుండా వాళ్ళకున్న కేబుల్ ఆపరేటర్తో ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడ స్క్రీనింగ్ కాకుండా ఆపడం, ఆనెస్ట్లీ మీ హయాంలో కూడా, కాంగ్రెస్ హయాంలో కూడా కొన్ని ఛానల్స్కి అట్లా జరిగింది, జరగకపోవడం. ఎవరు చేసినా వ్యతిరేకించండి, కాంగ్రెస్ హయాంలో అట్లా చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రిని వ్యతిరేకించి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఇది చేయడం తప్పని కూడా నేను చెప్పాను. సో నేను కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పులను కూడా ఒప్పుకోవడమే కాకుండా ఎదిరించడం జరిగింది సొంత పార్టీ నుండి కూడా. మధుయాష్ గారు, దేశంలో యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు ఒక చిరాకు మొహం అనిపిస్తుంది చాలా చోట్ల, మీకు తెలుసా విషయం? వాస్తవాలు ఇప్పుడు లేదండి, అట్లా ఇప్పుడు లేదంటారా? 2014లో మోదీ గారు ఒక 2000 ప్రొఫెషనల్స్ హైర్ చేసి సోషల్ మీడియా ద్వారా, మిగతా మీడియా ద్వారా, అప్పుడున్న మీరు ఒకసారి గమనిస్తే 2G స్కామ్ అంటూ 172,000 కోట్లు, కోల్ స్కామ్ అని అంటూ, CWG అంటూ, ఎక్కడ పోయిన డబ్బులన్నీ ఇక్కడ 75,00,000 కోట్ల రూపాయలు బయట దేశాల్లో నల్లదలం ఉంది, అది తీసుకొచ్చి ప్రతి పౌరుడి అకౌంట్ 15 లక్షలు వేస్తానని చెప్పి మోడీ ప్రామిస్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినాయి డబ్బులంతా? కాంగ్రెస్ తప్పులు చేసిన మీ హయాంలో వాళ్ళు పట్టుకోలేదని చెప్పి వాళ్ళని ఇప్పుడు పట్టుకుంటున్నారా? అప్పుడున్న సీఈజీ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ప్రభుత్వ హయాంలో పదవి పొంది తప్పులు జరిగాయని ఒప్పుకుంటారు కనీసం.